వదలండి కమల వదలండి సీఎం సార్ చేపల చెరువులు లీజులకి ఎప్పుడు ఇస్తున్నారు సార్? ప్రజలు చూస్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సీఎం 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 సార్. గుడ్ మార్నింగ్ సార్. పత్రాలు అగవండి సార్. గుడ్ మార్నింగ్ సార్. పత్రాలు అగవండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రజల కష్టాలు చూడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు పరిస్థితి చూడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ దయ వల్ల. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సీఎం. రోడ్లు గుంతలున్నాయా, గుంతల రోడ్లు ఉన్నాయా అనే పరిస్థితికి ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఈ ప్రభుత్వం వచ్చినాక కేంద్రం నిధులు కానివ్వండి, అప్పులు కానివ్వండి తెచ్చి మొత్తం ఆయన సొంత పథకాలకి, ఆయన సొంత పార్టీ ఖర్చులు వాడుకున్నాడు తప్ప ప్రజలకు అవసరమైన రోడ్ల మీద శ్రద్ధ లేదు ఈ ముఖ్యమంత్రికి. ఈరోజు మనం చూసినట్టయితే గతంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ చేసి కొన్ని కోట్ల మంది పెట్టలు పెట్టాం అయ్యా సేవ్ ఏపీ రోడ్స్ అని, కానీ ఈ ప్రభుత్వం స్పందించలేదు. మార్చి కల్లా రోడ్లు వేస్తామన్నారు. మొన్నటి మొన్న ప్రెస్ మీట్ పెట్టి, అసెంబ్లీలో కానీ ప్రెస్ మీట్ పెట్టి జూలై 15వ తారీఖు అంతా రోడ్లు ఎక్కిపోతున్నాయి, రాష్ట్ర ముఖ్యమంత్రినే కాదు మడమ తప్ప మాట తప్పని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఈ రోజు? అందుకే మేము మీరు నిద్రపోతున్నారేమో అని ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ ఆదేశంలో తిరుపతిలో ఈ రోజు ఇలా రోడ్ల పైన ప్రయాణిస్తా ఉంటే కాళ్ళు చేతులు ఇరిపి ఇలా పేషెంట్లు ఇలా గర్భిణీ అందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు అని ఒక నిరసన చేస్తున్నాం. ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు స్పందించి నిద్ర లేచి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అవుతారో లేదా గుడ్ బై సీఎం సార్ అనాల్సి వస్తుందని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ తెలియజేస్తున్నాం.